हेलो गाइज वेलकम टू माय चैनल रंपेश बॉय तेलुगु। ओके गाइज मनम ई रोजु ई वीडियो एंटंटे मनम ओक सैमसंग की संबंधी गैलेक्सी S6 लाइट अने टैबलेट नी अयिते अनबॉक्सिंग अयिते चेयबोतुन्नाम अंड अनबॉक्सिंग चेसी दीनि योक्क स्पेक्स अंड गेमिंग रिव्यू अयिते इप्पुडु चूद्दाम गाइज। मरि इंकेंदुकु आलस्यं, लेट्स स्टार्ट अवर एपिसोड। सो इक्कड चूसुकोवच्चु मन की सैमसंग नुंचि वच्चिन बॉक्स पैकिंग अयिते इला उंदी। मन की कवर अयिते इच्चारन्नमाट फस्ट। सो दीनि अयिते मनं टेर चेसि लोपल एमेम उंदो चूद्दां इप्पुडु। सो इंदुलो मनकि ओक सेफ्टी कोसम काटन बॉक्स अयिते प्रोवाइड चेशारु। सो मनं दीनि कूडा ओपेन चेसि चूद्दां। सो इक चूड़ी मन की टैब बॉक्स इला मन की पैन सैमसंग अंड टैब S6 लाइट मन की टैब फुल फोटो अच्छे मन बॉक्स मेदे प्रोवाइड्स अंड मन अट्ला सैड चूस मन की S Pen फोटो S Pen कलर सेम टैब कलर की संबंधी कलर अच्छे प्रोवाइड्स मन की पैन चूसक सैमसंग गैलेक्सी S6 लाइट रासुंदी अंड इकड़ मन की తీసుకొచ్చిన వేరియంట్ వచ్చేసి 4GB RAM 64GB ఉన్న వైఫై వేరియంట్ గైస్ ఇది। అండ్ మనకి ఇక్కడైతే లోపల ఏమేం కంటెంట్ ఉందో అక్కడైతే రాశారు। అండ్ బాక్స్ మీద అయితే అంతే గైస్, ఇంకేం లేదు। సో మనం సీల్ బ్రేక్ చేసి లోపల ఏమేం ఉన్నాయో ఇప్పుడైతే చూద్దాం। మనకు ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ అయితే ట్యాబ్ ఉంది। ఇది ఒక సేఫ్టీ కవర్లో అయితే పెట్టి ఉంచారు దీన్ని। సో దీని అయితే మనం పక్కకు పెడదాం। దీని పక్కకు పెట్టి మనం ఇప్పుడు లోపల ఇంకేమేం ఉన్నాయో ఇప్పుడు అయితే చూద్దాం గైస్। మనకి ఇక్కడ చూసుకుంటే మనకు ఒక బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు, చిన్న బాక్స్। ఇది వారంటీ ఇన్ఫర్మేషన్ వాటికి సంబంధించింది అయి ఉంటుంది। మనకు అక్కడ సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఉంది। ఎస్ ఇందులో మనకి క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, వారంటీ కార్డ్। సో దీని అయితే పక్క పెడదాం మనం। ఇక్కడ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేసిన ఛార్జర్ అయితే చూడొచ్చు। ఇది మనకి 5 వోల్ట్ 1.5 ఆంపియర్ సపోర్ట్ చేసే ఛార్జర్ గైస్, అంటే 7 వాట్ ఛార్జర్। మన ట్యాబ్ మాత్రం 18 వాట్ సపోర్ట్ చేస్తుంది, కానీ మనకు బాక్స్లో అయితే 7 వాట్ ఛార్జరే ప్రొవైడ్ చేశారన్నమాట। మన కేబుల్ కూడా చాలా చిన్న కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు, క్వాలిటీ కూడా యావరేజ్ ఉంది గైస్ ఇది। అండ్ మనకి ఇక్కడ S Pen అయితే ప్రొవైడ్ చేశారు, మనకు ఓన్లీ S Pen ఒక్కటే ఇచ్చారన్నమాట బాక్స్లో, దానికి టిప్స్ కానీ ఎక్స్ట్రా నిప్స్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ S Pen। S Pen క్వాలిటీ కూడా ఓకే గైస్, మంచిగానే ఉంది ఇదైతే, కానీ కొంచెం పూర్ క్వాలిటీ అన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట S Pen-ది। బట్ ట్యాబ్ మటుకు ఎక్సలెంట్ ఉంది గైస్, మనకి చాలా వెయిట్ అవుతుంది పట్టుకోవడానికి। సో మనం ఇప్పుడైతే దాన్ని ఓపెన్ చేద్దాం। ఇక్కడ ట్యాబ్ చూసుకోవచ్చు గైస్, ఇది బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది గైస్. ట్యాబ్ది అయితే మనకు మొత్తం మెటల్ బిల్డ్ క్వాలిటీ ఇచ్చారు, మనకు అక్కడ 8 MP కెమెరా అయితే కనిపిస్తుంది। అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు సామ్సంగ్ బ్రాండింగ్ అండ్ సౌండ్ బై AKG అనేది ఒక బ్రాండింగ్ అయితే ఉంది దాన్ని। బాటంలో చూసుకుంటే మనకి టైప్ సి USB పోర్ట్ ఉంది, అండ్ అలాగే ఒక స్టీరియో స్పీకర్లో ఒక స్పీకర్ అయితే బాటమ్ అండ్ ఒక స్పీకర్ అయితే టాప్లో ప్రొవైడ్ చేశారు। మనకు పైన చూసుకుంటే ఒక 3.5 mm జాక్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, అండ్ అలాగే ఒక స్పీకర్ అయితే ఉంది। మనకి ఇట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ డౌన్ కీ అయితే ఉంది, అండ్ అలాగే ఇక్కడ సిమ్ ఎజెక్షన్ ట్రే అయితే ఉందన్నమాట। బట్ ఇది సిమ్ అయితే సపోర్ట్ చేయదు గైస్, ఇది ఓన్లీ మైక్రో SD కార్డ్ పెట్టుకోవడానికి ఆ స్లాట్ అయితే ఇచ్చారు, ఎందుకంటే ఇది వైఫై వేరియంట్. సో దీన్ని అయితే ఇప్పుడు ఆన్ చేసి దీని అంతా సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే మిమ్మల్ని కలుస్తాను। సో ట్యాబ్ అయితే సెటప్ అయితే అయిపోయింది గైస్, మనకి హోమ్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది। సో నేను ఇందులో కొన్ని గేమ్స్ అయితే డౌన్లోడ్ చేశాను, అండ్ అవి అయితే ఇప్పుడు ఆడి చూద్దాం।
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఎస్ పెన్ గురించి అయితే చూద్దాం గైస్. మనకి ఎస్ పెన్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, దీంతో అయితే మనకు చాలా యూజెస్ అయితే ఉంటాయన్నమాట. మనం నోట్స్ తీసుకోవచ్చు, ఈ పెన్ టూల్కి సంబంధించిన అన్ని ఆప్షన్స్ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు అయితే చూద్దాం గైస్ ఒకసారి. అసలు ముందర చూడవచ్చు, మనం పెన్ దగ్గర తీసుకెళ్తే ఒక కర్సర్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనకి సెలెక్షన్ టూల్ అనేది ఒకటి ఉంటుంది పెన్ తోటి. ఇప్పుడు మనం పెన్ తోటి మనం స్క్రీన్ మీద ఏదైనా సెలెక్ట్ చేసి దాన్ని అయితే మనం దాంట్లో ఒకవేళ టెక్స్ట్ ఉంటే ఆ టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ అయితే తీయవచ్చు. ఎక్స్ట్రాక్ట్ చేసిన టెక్స్ట్ని కాపీ చేసి మనం ఇంకెక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు గైస్. ఇదైతే వండర్ఫుల్ ఫ్యూచర్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు లైవ్ మెసేజ్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. ఇందులో మనం లైవ్గా ఒక డ్రాయింగ్ క్లిప్ అయితే ఒక గిఫ్ట్ ఫార్మాట్ కానీ MP4 ఫార్మాట్ కానీ ఏదైనా క్రియేట్ చేయవచ్చు. మనం రాసింది అయితే గిఫ్ట్లోకి కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట. సో నేను ఇక్కడ ట్యాబ్ S6 లైట్ అని అయితే రాస్తున్నా. సో ఇది మనకి యానిమేట్ అయ్యి మనకి ఈ టెక్స్ట్ అయితే ఒక సూపర్ యానిమేషన్లో అయితే మనకు వచ్చేస్తుంది వీడియో ఫార్మాట్లో. సో మనం కావాల్సిన టెక్స్ట్ అయితే రాసుకోవచ్చు, రాసుకొని డన్ అయితే క్లిక్ చేయాలి. చూడండి నేను రాసింది అయితే మంచిగా యానిమేట్ అయితే వస్తుంది. ఇదే మనకి లైవ్ ఫోటో అన్నమాట. చూడండి గైస్ ఎంత బాగుందో ఇది. సో దీన్ని మనం ఎక్కడికంటే అక్కడికి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. సింప్లీ షేర్ క్లిక్ చేస్తే మనం దేనికన్నా షేర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి పెన్ అప్ గైస్. ఈ పెన్ అప్ వచ్చేసి సామ్సంగ్ది సపరేట్ యాప్ అన్నమాట. అంటే లైక్ ఓన్లీ ఎస్ పెన్ కోసం అయితే డిజైన్ చేశారు ఇది. సో ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ క్యాన్వాస్ అయితే దొరుకుతాయి, వాటిని మనం కలర్స్ అయితే ఫిల్ చేసుకోవచ్చు, లేదా మనం ఓన్గా అయితే డ్రాయింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి స్క్రీన్ షాట్ గైస్. ఈ స్క్రీన్ షాట్లో ఏంటంటే మనకి స్క్రీన్ షాట్ ఒకటే కాకుండా మనం స్క్రీన్ షాట్ తీసిన తర్వాత దాని మీద ఏదైనా టెక్స్ట్ మనం రాసేది ఉంటే రాసుకోవచ్చు, లేదంటే మీరు ఏదైనా టెక్స్ట్ని స్క్రీన్ షాట్ తీసి దాంట్లో ఉన్న టెక్స్ట్ని మనకు కావాల్సిన దాన్ని హైలైట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఫీచర్ కూడా చాలా బాగుంటుంది గైస్ ఇది. సో ఇందులో ఉన్న టెక్నికల్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి సామ్సంగ్ వాళ్ళ ఓన్ ఎగ్జినోస్ 9611 ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని యొక్క క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.3 GHz వరకు అయితే ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో ఉన్న కెమెరా విషయానికి వస్తే మనకి 8 MP మెయిన్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ 5 MP ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ కెమెరా అంత లైక్ మరీ ప్రొఫెషనల్ క్వాలిటీ అయితే ఉండదు, నార్మల్గానే ఉంటుంది. అండ్ ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే మనకి 7040 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ అలాగే 15W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ బ్యాటరీకి అయితే సపోర్ట్ అయితే ఉందన్నమాట. సో మనం 15W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ మనకి బాక్స్లో మాత్రం 7W ఫాస్ట్ ఛార్జరే ఇస్తున్నారు. మనకి డిస్ప్లే విషయానికి వస్తే 10.4 inches IPS LCD ప్యానల్ అయితే ఉంది, ఫుల్ HD రిజల్యూషన్ది, బట్ మనకి 4K సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ మనం ఇక్కడ ట్యాబ్ యొక్క డిస్ప్లే క్వాలిటీ అయితే చూసుకోవచ్చు. అండ్ దీనికి అలాగే వైడ్ బ్యాండ్లో సపోర్ట్ కూడా ఉంది. సో మనకి అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ అయితే ఫుల్ HDలో అయితే ప్లే అవుతాయి. సో ఇక్కడ చూడవచ్చు 1080p సపోర్ట్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్లో ఉంది. సో మనం ఇప్పుడు కొద్దిసేపు గేమ్స్ అయితే ఆడి చూద్దాం. ఇదైతే నేను Asphalt 9 లెజెండ్స్ అయితే ఆడుతున్నాను, ఇది కూడా అల్ట్రా గ్రాఫిక్స్లో అయితే పెట్టానమాట. సో మనం ఈ ట్యాబ్ అయితే ఎలా పర్ఫామ్ చేస్తుందో ఇప్పుడైతే చూద్దాం. సో మనం అల్ట్రా గ్రాఫిక్స్లో అక్కడక్కడ కొన్ని కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ అయితే చేయొచ్చు. సో అల్ట్రా గ్రాఫిక్స్ కాబట్టి కొన్ని కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి గైస్. అండ్ మనం ఒక లో కానీ హై గ్రాఫిక్స్లో ఆడితే మనకు ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ అయితే రావు. సో మనం ఇప్పుడు బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ అయితే ఆడదాం. ఇదైతే హెవీ గేమ్ గైస్.
సో ఇది మనకి స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ మ్యాక్సిమం హెచ్డిఆర్ అల్ట్రా వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది గైస్. సో మనం స్మూత్ ఎక్స్ట్రీమ్లో పెట్టుకొని అయితే ఆడి చూద్దాం. సో దీంట్లో ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపించట్లేదు, అంటే లైక్ నార్మల్గా ఒక 50+ ఫ్రేమ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. అంటే 60 FPS గేమ్కి మనకి 50+ ఫ్రేమ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. సో చాలాసేపు ఆడితే, అంటే లైక్ ట్యాబ్ హీట్ అయితే ఒకవేళ ఫ్రేమ్ డ్రాప్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది గైస్. బట్ ఈ ట్యాబ్ వచ్చేసి హెవీ గేమింగ్కి అయితే సరిపోదు, సపోర్ట్ చేయదు. నార్మల్ గేమింగ్ అయితే మనం చేసుకోవచ్చు ఇందులో. సో నేను మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అయితే గేమ్స్ అయితే ఆడుతున్నాను. సో నాకు ట్యాబ్ అయితే ఎటువంటి హీట్ అయినట్టుగానే అనిపించట్లేదు, బట్ మోర్ దెన్ 1 అవర్ అలా ఆడితే మాత్రం హీట్ అయినట్టు మనం అయితే నోటీస్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ట్యాబ్ యొక్క స్పీకర్ క్వాలిటీ అయితే చెక్ చేయొచ్చు. Everybody knows I ain't faking now. Everybody knows my heart's breaking now. Yeah, she hates me now. I made mistakes, but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone. That's the only way I know. Feeling low, about to blow back up. Here I go. Never let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off as friends. I don't really understand myself. సో ఓకే గైస్, ఇవాళకి వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.